ఫ్రెండ్స్, నేను గణేష్. ఈరోజు నేను మీకు మంచి టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎడిటింగ్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. అది ఏంటంటే మీ టీషర్ట్స్ లేదా సెట్స్ పైన లోగోస్ లేదా ఇండియన్ ఫ్లాగ్స్, మీకు నచ్చిన కలర్ లేదా మీ ఫోటో అయినా ఎలా ప్రింట్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాగా వర్కౌద్ది ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి. మీరు ఫస్ట్గా మీరు స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గూగుల్ది ప్రొవైడ్ చేసిన యాప్. ఇది స్నాప్చాట్ అనేది మంచి పాపులర్ ఎడిటింగ్ యాప్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్గా ఆ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసాక ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటోలు వస్తాయి ఫ్రెండ్స్. మీరు దేనికైతే అలా చేయబోతున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ ఫోటో సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేశాక ఈ ఆప్షన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అలా స్క్రోల్ డౌన్ చేసుకుని కిందకి లాస్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చాక డబుల్ ఎక్స్పోజ్ అనేసి ఒకటి చూడండి ఫ్రెండ్స్. డబుల్ ఎక్స్పోజ్ అనేసి దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక మీరు ఏదైతే ఈ సెట్ పైన ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని చూడండి ఫ్రెండ్స్. ఇది ఉందా, ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫోటోని సెలెక్ట్ చేశాక దాన్ని మీకు ఎక్కడ వరకు దాని లెవెల్ మీకు ఎంత కావాలో అది ఎలా ఉంటుందో మీరే ఎగ్జెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎగ్జెక్ట్ చేస్తున్నాను. ఎగ్జెక్ట్ చేసి దాని పవర్ ఎంత మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఫుల్ పవర్ పెట్టా. తర్వాత ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది టిక్ మార్క్, టిక్ మార్క్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చాక మీకు పైన చూడండి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఉంది ఎడిట్ స్టాక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మిడిల్ది, ఆ మిడిల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు వి ఎడిట్స్ అనేసి వస్తుంది ఫ్రెండ్స్. వి ఎడిట్స్ అనేసి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, డబుల్ ఎక్స్పోజ్ అనేసి ఉంది చూడండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి. మధ్యన ఎడిటింగ్ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, బ్రష్ది. ఈ బ్రష్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. మీరు దీన్ని జూమ్ చేయండి ఫ్రెండ్స్. జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడమే. జూమ్ చేసి ఇలాగా కలర్ వేసుకోవడమే ఫ్రెండ్స్. మీకు కరెక్ట్గా మీరు సైడ్కి పోకుండా కలర్ వేసుకుంటే మీకు అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదే కాదు, మీరు ఏ డిజైన్ అయినా సెట్ మీద ఇలా పెయింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా ఉరుకోవద్ది, మీ స్టైలిష్గా ఉంటుంది. మీరు ఎంతలో అయినా అప్లోడ్ చేయడం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీలైనంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీ గణేష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.